ఈ రోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ పైన పర్టికులర్గా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. అఫ్కోర్స్ ఆయన జనరల్గా సభల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సభల్లో చేయడం చూసాం, బట్ చాలా గ్యాప్ తర్వాత టీవీ ఛానల్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీజేపీ రాజకీయాన్ని కొంత సెటరికల్గా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే అర్థమవుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా కాంగ్రెస్ బీజేపీ తీరుని అయితే ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది దేవుడి మీద ఒట్లు, కేసరి మీద తిట్లు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఇతరుల వాగ్దానాలు నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని, ఇలా తమ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్ సభలు అన్ని అట్రప్లాప్ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ బీజేపీది రాజకీయ వికృతి కూడా అని క్రీడని విమర్శించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ప్రజలు మోసపోయి కాంగ్రెస్ని గెలిపించారని తెలిపారు. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని చెప్పారు. కేసీఆర్ని తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారని గుర్తు చేశారు. తాను పెరగాల్సిన ఎత్తు పెరిగానని, నన్ను తగ్గించడం అనేది ఎవరి వల్ల కాదని చెప్తూ వచ్చారు. ఇది కాంగ్రెస్ బీజేపీ చిలిపి రాజకీయ క్రీడగా అభివర్ణించారు. అజ్ఞానం, అహంకారపూరితంగా కాంగ్రెస్ నాయకులు వివరిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి శాసనసభలో అన్నారని గుర్తు చేశారు. ఈ ఆలోచన ఎంతటి వికృతమైందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 15 అధికారంలో లేదని, ఆ పార్టీ పోయిందా అని ప్రశ్నించారు. ఎవరి టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారని గుర్తు చేశారు. ఖచ్చితంగా వాళ్ళ టర్న్ వస్తుందన్నారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన సరళి కూడా మారుతుందన్నారు. కృత్రిమంగా చేసే ఆరోపణలు, ఇటువంటి ప్రయత్నాలు బెడిసి కొడతాయని హెచ్చరించారు. ఇలాంటివి ఎప్పుడూ చరిత్రలో ఎప్పుడు సక్సెస్ కాలేదని, ఇప్పుడు కూడా కావని అన్నారు. ఇక అప్పులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. ఆడిట్ లెక్కలను కూడా కాంగ్రెస్ కాకిలేకలుగా చెప్తుందని మండిపడ్డారు. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్లో భాగమన్నారు. అప్పుల్లో తెలంగాణ 24 స్థానంలో ఉందని గుర్తించాలన్నారు. అత్యధిక మూలధనం వేయించేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. అప్పులపై అసెంబ్లీలో జరిగిన చర్చ చూసి తనకు నవ్వొచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక అప్పులకు సంబంధించి పరిమితి విధించారన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకే మోదీ ఇలా చేశారని అన్నారు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా చాలా క్లియర్ కట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత సమైక్య పాలనలో ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా తెలంగాణలో పూర్తి కాలేదని, కేవలం బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే అవన్నీ పూర్తయ్యని, తద్వారా సస్యశ్యామలమైంది, తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైందని, వరి పంట కూడా దాని పెరిగిందని, అంటే రాబడి కూడా పెరిగిందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు విద్యుత్ కొనుగోలుపై కూడా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ ఉన్నారు. కాళేశ్వరంపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాళేశ్వరంలో పంప్ హౌస్లు, టన్నెల్స్ అన్నీ బాగానే ఉన్నాయని, అనవసరంగా ఒక లేనిపోయిన తీసుకొస్తున్నారని, చిన్న చిన్న మైనర్ లోపాలు ఉంటాయి కానీ వాటిని సరిదిద్దుకొని దాన్ని ముందుకెళ్ళాలి తప్పించి విధంగా గత ప్రభుత్వంపై వేయడం కరెక్ట్ కాదని, ఆభాండం వేయడం కరెక్ట్ కాదని, కాళేశ్వరం ద్వారా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు నీరు అందుతున్నమాట వాస్తవం అని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఇదే అంశంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే అవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా, లేదంటే వీటిని కొంత డిఫెండ్ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ డిఫెండ్ చేసుకోవడం కోసం ఆ మాటలు ఆ విధంగా మాట్లాడారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మరో విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ నుంచి కాలు సుజేత గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లకు వెళ్లే ముందు అఫ్కోర్స్ వరంగల్ వేదికగా, వరంగల్ బీఆర్ఎస్ సభ జరిగింది, ఆ సభా వేదికగా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఈ డిబేట్కి సంబంధిత కొంచెం రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అది ప్లే చేస్తుంది. రైట్, కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరంగల్ ఈస్ట్ లో దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు కనుక మీరందరు కలిసి సంపాదించగలిగితే ఒక సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు తప్పకుండా వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఇలా ప్రజలు మంట మీద ఉన్నారు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరంగల్ ఈస్ట్ లో దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో. రైట్, అది వరంగల్ బీఆర్ఎస్ సభావేదికగా కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల, లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 12-13 సీట్లు వచ్చినట్లయితే ఏడాది లోపలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్తారు, రాజకీయంగా రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్తారు అనేది ఆయన వ్యాఖ్యల ఉద్దేశం సారాంశంగా అర్థమవుతూ ఉంది. రైట్, పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అఫ్కోర్స్ చాలా అంశాలపై పర్టికులర్గా కాంగ్రెస్ బీజేపీ రాజకీయం మీద గురించి కానీ, పర్టికులర్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి కానీ చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ఆయన వ్యాఖ్యల్ని వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనుకోవాలా, లేదంటే కొంత ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత అటెన్షన్ డ్రా చేయడం కోసం అనుకోవాలా పుల్లారావు గారు? కొంచెం తిరగదా ఉంటాయి వాస్తవాలకి, బట్ కొద్దిగా రాజకీయం కూడా ఉంటుంది కదా. ఆయన దిగిపోయి డిసెంబర్ 3వ తేదీన ఓడిపోయారు, దిగిపోయారు.
పది సంవత్సరాలు పరిపాలించారు. దాని ముందర ఒక 11 సంవత్సరాలు ఆయన 2001 నుంచి ఆయనకి ఎంతో ఇంపార్టెన్స్తో తెలంగాణలో ఉన్నారు. 40 ఏళ్ళు చిల్లర ఆయన రాజకీయ కెరియర్, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, సెంట్రల్ మినిస్టర్గా, చిన్న వ్యవహారం కాదు. న్యాచురల్గా ఆయన దిగిపోయాక ఇబ్బంది ఉంటుంది. ఎంతోమంది ఆయన సాయం చేసి పైకి తీసుకొచ్చారు, వాళ్ళు కృతజ్ఞత చూపెట్టలేదు, ఓపిక చూపెట్టలేదు, ఇవన్నీ ఉంటాయి. అది ఆశ్చర్యమా? నార్మలా అంటే నార్మలే. అది రాజకీయాల్లో నార్మల్, లైఫ్లో కూడా నార్మల్. బాధ ఉంటుంది, పర్సనల్ బాధ. ఆయన ఒక ఇంపార్టెంట్ పొజిషన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి నేచురల్గా ఓడిపోయాక దిగిపోయాక పరిస్థితి ఉంటుంది. తర్వాత ఆయన కూడా చెప్పింది ఏంటంటే, నన్ను ఊరికినే తెలుపుతున్నారు, నేను కొన్ని విషయాలు సాధించా, కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేకపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మాటలు మాట్లాడారు, అయ్యేం తెలియదు, ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పారు. సో మనం ఫేర్గా చూడాలంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొంచెం పొలిటికల్గా కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. మే 13 అనుకుంటున్నా ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్, అక్కడ తప్పకుండా ఒక రిజల్ట్ అనేది కొద్దిగా రీజనబుల్ రిజల్ట్ రావాలి. బీఆర్ఎస్కి వస్తే ఆయనకి పార్టీకి ఫుల్ స్పీడ్ అహెడ్ వెళ్తా. అలాగే కాంగ్రెస్ పార్టీకి విశేషమైన రిజల్ట్ రావాలి. ఎందుకంటే వాళ్ళు మేము ఇది చేసాం అది చేసాం, బీఆర్ఎస్ పార్టీని చాలామంది నాయకులు తీసుకెళ్లారు. సో కీన్ కాంపిటీషన్ ఉన్నది. ఓ పక్కన బీజేపీ కూడా ఉన్నారు. బీజేపీ అంత థ్రెట్ కాదు కేసీఆర్కి, కాంగ్రెస్ పార్టీ థ్రెట్. ఆయన తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది తీసేయాలని. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేశారు భారతదేశంలో. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని బెంగాల్లో ఒక ఎమ్మెల్యే లేదు, ఢిల్లీలో కేజ్రీవాల్ ఆఖరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేడు, పంజాబ్లో 115 ఎమ్మెల్యేల్లో ఆయన కేజ్రీవాల్ కాంగ్రెస్ని ఓడించి దాదాపు 10-15 ఎమ్మెల్యేలతో వదిలేదు. ఎక్కడైనా కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని డిఫీట్ చేశాక ఈసారి ఒక అన్యూజువల్గా ఆశ్చర్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు ఎప్పుడు రీజనల్ పార్టీయే వాళ్ళకి పెట్టారు. తీవ్రమైన కాంపిటీషన్ ఉన్నాను. కానీ పుల్లారావు గారు పొలిటీషియన్ ఎవరైనా సరే, చిన్న అయినా పెద్ద అయినా సరే, ఒక ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఎలిగేషన్ కానీ ఏదైనా ఒక మాట చెప్పారంటే అందులో వాస్తవానికి దగ్గరగా ఉంటే, ఆ మాట దగ్గరగా ఉంటేనే కొంత విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చాలా అంశాలపై ప్రస్తావించారు కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది నా ప్రశ్న. ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే కేసీఆర్ మీద ఏం మాట్లాడినా కొద్దిగా సింపతి ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక ఫెమిలియర్ ఫిగర్ తెలంగాణలో, అందరికీ తెలిసిన మనిషి, ఎప్పటి నుంచో తెలిసిన మనిషి కాబట్టి ఆయన ఓడిపోయాడు ఈ మాటలు అంటున్నాడు, కొంచెం మెమరీ ఉంటుంది, నోస్టాల్జియా ఉంటుంది, కొంతవరకు వాస్తవం ఉన్నదని చెప్పాను కదా ఆయన చెప్పే మాటలు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఒక రకంగా నడిపాడు, ప్రాజెక్ట్స్ కట్టాడు. అన్నిటికంటే ముఖ్యమైనది రైతుకి ఆ రైతు బంధు అనేది భారతదేశంలో స్టార్ట్ చేసింది కేసీఆర్ 2017లో. అప్పటి వరకు మన దేశంలో 60-70 సంవత్సరాల్లో లేదు, ఆయన స్టార్ట్ చేశారు. సో తప్పకుండా రైతులకి ఆయన వాళ్ళకి కొద్దిగా గ్రాటిట్యూడ్ ఉంటుంది. అది అపీల్ చేస్తున్నాడు, నేను ప్రాజెక్టులు కట్టే, ప్రాజెక్టులు కంప్లీట్ చేసా, అవన్నీ ఆయన స్పీచ్లు. సో రైతులు ఎంతవరకు ఆయనకి ఆ మర్యాద ఇస్తారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలాగ ఉపోజ్ చేస్తారు రాబోయే రోజుల్లో ఆయన చెప్పిన మాటలకి చూడాలి. కానీ ఒకటి మాత్రం నేను క్లియర్గా అంటున్నా, ఆయన ఒక పెద్ద మనిషి, ఆయనకున్న స్థానం తెలంగాణలో ఉన్నది కాదంటాం కష్టం. ఆయన కొంచెం మర్యాదగా చూస్తే బీజేపీకి మంచిది, కాంగ్రెస్ పార్టీకి మంచిది. ఎందుకంటే ఆయనకున్న స్థాయి బట్టి అంటారు ఆయన తిట్టాడు, ఆయన ఎలాగన్నాడంటే ఆయన నేను రస్టిక్గా కొలోకియల్గా మాట్లాడేవాడిని అని కూడా చెప్పాడు చాలా సందర్భాల్లో. సో ఆయనకి గౌరవం ఇవ్వటం మంచిది, లేకపోతే తప్పకుండా ఎలక్షన్లో బెనిఫిట్ వస్తుంది. లాస్ట్ మాట ఏంటంటే, రీజనల్ పార్టీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళవు. ఓడిపోయినా గెలిచినా, కొంతమంది ఎంపీలు ఈసారి వచ్చినా రాకపోయినా, రీజనల్ పార్టీ కేసీఆర్ వాళ్ళు పాజ్ చేసుకుంది, వాళ్ళ లీడర్షిప్పే పాజ్ చేసుకుంటే పాదాయిపోతారు. కానీ లేకపోతే అది ఉంటుంది, ఇంకొక అదొక పర్మనెంట్ ఫీచర్. పర్మనెంట్ అంటే వేల సంవత్సరాలు కాదు, 67 నుంచి డిఎంకే ఎప్పుడైతే తమిళనాడులో అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి పార్టీ, ప్రాంతీయ పార్టీలు అధికారంలో వచ్చినాయి, మాయమైపోలేదు. అలా తగ్గుతూ ఉంటారు, చీలిపోతూ ఉంటారు, కానీ ఉంటారు. రైట్,
కోటేశ్వర గారు.